మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ్ అంటే, ఆడికి వచ్చి నన్నేమైనా టచ్ చేసినావా, నా ఎంటక కూడా టచ్ చేయలేకపోయాను. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది, అద్దం బలగొట్టిపోయాను. ఇదా మీరు చేసేది, ఇదా మీకు కావాల్సింది. నువ్వు స్ట్రేట్ గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండువ కప్పుకో రాదు, కండువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్న, ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తే ఒకసారి వినాలి ప్లీజ్. ఏమంటుండు, కరీంనగర్ నుంచి నువ్వు ఇడికి ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ విల్లాస్ లో ఎందుకుంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు, కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చును, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఇది లైవ్ గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన, దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్న హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మా గౌరవం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు, ఆంధ్ర సెటిలర్స్ కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పింది. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం, వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకుని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు తెలుసా? ఇవాళకన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు,
కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయాడు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు? కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు. ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయింది. రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో, ఏళ్ళటి నుంచి మీకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు. కౌశిక్ రెడ్డి వాజెస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా, రెస్పాండ్ అయినావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా. చూడు ఏం చేస్తున్నావు నా సంగతి. నిన్ను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, మళ్ళీ రేపు నన్ను హత్య చేయిస్తావు కావచ్చు, నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ. కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా, నా గొంతు విప్పుతూనే ఉంటా, మీరు చెప్పిన అబద్దాల ప్రామిస్లని ఎండగడుతూనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, గుర్తు పెట్టుకోండి. నీ అవాకులకి చెవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల్లో భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, సమాజం మొత్తం కూడా గమనించిర్రు, ఇలా హైదరాబాద్ లో ఇలా ఏ ఒక్క నాడన్న 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి.